హాయ్ గైస్, నమస్తే. వెల్కమ్ టు కాకుమని ఇంటర్నేషనల్. నేను అవినాష్ అండి. ఈరోజు నిన్ను కోరి సినిమా రివ్యూతో మేము ముందుకు వచ్చాను. సో వైల్ లేట్ అండ్ లెట్స్ స్టార్ట్ ఇట్ డౌన్. అండ్ రివ్యూలోకి వెళ్తే ముందుగా క్యాస్టింగ్ మాట్లాడుకోవాలి. క్యాస్టింగ్ వచ్చి ఆది పినిసెట్టి, నాని అండ్ నివేదా థామస్ మెయిన్ రోల్ ప్లే చేస్తున్నారు. అండ్ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది డైరెక్టర్ గురించి అండ్ ఆల్సో మ్యూజిక్ గురించి. మ్యూజిక్ పర్ఫెక్ట్గా సెట్ అయిందని చెప్పుకోవచ్చు, పర్ఫెక్ట్గానే చూపించారు. అండ్ డైరెక్షన్ వైజ్గా చెప్పాలంటే సినిమా పరంగా ఒక్కసారి చూడొచ్చు, ఎమోషనల్ పరంగా 100 సార్లు చూసిన అది తక్కువ. ఇది నాని నుంచి ఎక్స్పెక్ట్ చేయని ఒక ఎమోషనల్ మూవీ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు దాకా కామెడీ పరంగానే వెళ్ళిన నాని ఈ సినిమాతో ఎమోషన్ని బాగా క్యారీ చేశారని చెప్పుకోవచ్చు. అండ్ సినిమా స్టార్ట్ అయ్యేది న్యూయార్క్ టు వైజాగ్ అండ్ వైజాగ్ టు మళ్ళీ న్యూయార్క్ స్టార్ట్ అయ్యింది. అండ్ బ్యాక్ అండ్ ఫోర్త్ నేరేషన్లో కాదు, ఓన్లీ ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. అండ్ లవ్కి మ్యారేజ్కి రిలేషన్షిప్ కూడా చూపించారు. లవ్ కంటే మ్యారేజ్ చాలా గొప్పదని మనకి తెలిసేలాగా చూపించారు. ఇలాంటి స్టోరీలు మనం ఓల్డ్ సినిమాల్లో చాలా చూసాం. దాన్ని తీసుకొని అదే బేస్లో కొంచెం ఎమోషన్ మిక్స్ చేసి ఆ ఎమోషన్ని గొప్పగా చూపించారని చెప్పొచ్చు. అండ్ స్టోరీ విషయానికి వస్తే ఆది పినిసెట్టి అండ్ నివేద థామస్ భార్యాభర్తలు. అండ్ నివేద థామస్కి నానికి ప్రీవియస్గా వైజాగ్లో లవ్ స్టోరీ రన్ అవుతుంది. అండ్ ఆ లవ్ స్టోరీ కెరియర్ అనే పాయింట్ దగ్గర విడిపోతుంది. అండ్ తర్వాత నివేద థామస్ ఆదిని పెళ్లి చేసుకొని లైఫ్ని చాలా చక్కగా లీడ్ చేస్తుంది. అండ్ మధ్యలో నాని వచ్చి వాళ్ళ లైఫ్లో డిస్టర్బ్ చేద్దామని ట్రై చేస్తున్న క్రమంలో నాని రియలైజ్ అయ్యి మ్యారేజ్ గొప్పదని తెలుసుకొని వాళ్ళ ఇద్దరి మధ్య వచ్చిన డిఫరెన్సెస్ని కలపడానికి ట్రై చేసి వాళ్ళిద్దరిని కలిపేసి వాళ్ళకు మంచి ఫ్రెండ్గా మిగిలి వెళ్ళిపోతాడు. అండ్ ఎమోషనల్గా ఇది చాలా బాగుందని చెప్పే విషయం అది. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. ఈ వీడియో నచ్చితే లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.